కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని నవంబర్ 2వ తారీఖున జరిగే కలెక్టరేట్ల రాష్ట్ర వ్యాప్త ధర్నాలలో పాల్గొనాలని కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుత్తిక నరసింహమూర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేముడు పిలుపునిచ్చారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సిఐచ్యు కార్యాలయంలో ఈ రోజు జరిగిన కల్లుగీత కార్మిక సంఘ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న కల్లుగీత వృత్తిని గత తెలుగుదేశం ప్రభుత్వం నాశనం చేస్తుందని, గౌడ శెట్టి బలిజ కులాలలోని గీతా కార్మికుల ఐక్యమత్యంతో ఉండేవారని, రాజకీయ స్వార్థానికి కులాల పేరుతో విడదీయడం వల్ల ప్రయోజనం లేదన్నారు. కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారి కుటుంబాలను ఆదుకోవాలని నవంబర్ 2న తాపెట్టిన రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ చేయూత జగనన్న తోడు రకరకాల పథకాలు పెట్టి కల్లుగీత కార్మికులకు ఆ పథకాల్లో అవకాశం చేసింది. గీత కార్మికులు చేసిన పాపం ఏమిటి, మీకు ఏం అన్యాయం చేశారని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 40 రోజులు గీత కార్మికులు కళ్ళు గీయలేదు స్వచ్ఛందంగా. అయినప్పటికీ ఈ ప్రభుత్వం గీత కార్మికులపైన అక్రమంగా కేసులు పెట్టింది. అంతేకాదు మోగులు ఎత్తుకుపోయారు, లొట్లు బద్దలు కొట్టారు. ఆ విధంగా కళ్ళు గీత కార్మికులు పేదవారనితో అన్యాయంగా కేసులు పెట్టి అవమాన పరిచారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం కళ్ళు గీత కార్మికులు లాక్డౌన్ సందర్భంలో ఆదుకుంది, ఉత్తిని కాపాడింది, కళ్ళు అమ్ముకోమని చెప్పి అక్కడ ఎక్సైజ్ మంత్రి గారు స్వయంగా ప్రకటిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గీత గారిని పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలి. పోరాడు సాధించుకున్న కలుగీత కార్పొరేషన్కి నిధులు కేటాయించి పాలకవర్గాన్ని నియమించి యథావిధిగా కొనసాగించాలి. కలుగీత పాలసీని మార్పులు చేసి అభివృద్ధి చేయాలి. అదేవిధంగా కళ్ళులో ఉన్న పోషకాల్ని గుర్తించి కళ్ళు ప్రకృతి సహజసిద్ధం అయింది కనుక కరోనా వ్యాధికి, కిడ్నీ వ్యాధికి, మూత్రపిండాల వ్యాధికి ఉపయోగపడుతుందని నిపుణులు చెప్పారు. అధ్యయనం చేసి ప్రభుత్వం ఆ దిశగా కళ్ళును ప్రోత్సహించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.